రాజు అన్న. రాజు గారు చెప్పండి, ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు వినవంక ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన అభివృద్ధి పథకాలు చాలా బాగుంటాయి. ప్రతి ఇల్లు అభివృద్ధి చెందుతుంది, ప్రతి పేద కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. బీజేపీలో ఉందండి? బీజేపీ లేదండి, బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో 2018 ఎలక్షన్ చూస్తే అంతా 1200 ఓట్లు వచ్చినాయి. అంతే, అంత పెద్ద ఏం లేదు. ఇప్పుడేదో ఈటల రాజేందర్ వచ్చి బండి సంజయ్ వీళ్ళందరూ షో చేస్తారు, కానీ పెద్దగా ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ అధికార పార్టీలో ఉన్న తర్వాత కూడా ఆయన బీజేపీలో పోయిన తర్వాత కూడా ఆయన ఇక్కడ అంటే ఓట్లు గురించి సానుభూతి ఓట్లు పడతాయి అని చెప్తున్నారు, దాని గురించి మీరేమంటారు? సెంటిమెంట్ అనేది కాదు సార్, ఇప్పుడు అభివృద్ధి పథకాలే మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి. అది కూడా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచే తెచ్చిన పథకాలన్నీ, కేసీఆర్ ఇచ్చిన పథకాలే కదా. ఆ పథకాలను చూసి వేస్తారు, సెంటిమెంట్ అనేది ఏం లేదు. క్యాండిడేట్ను చూసి వేస్తారు అంతే. మన కేసీఆర్ దేవుడు ఇక్కడ. గెలి శ్రీనివాస్ యాదవ్ గురించి మీరేమంటారు? గెలి శ్రీనివాస్ యాదవ్ చిన్న, ఫస్ట్ నేను 2001 నుంచి చూస్తున్నాను, ఉద్యమకారుడు. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా నేను చూస్తున్నాను, చాలా ఉద్యమకారుడు, మంచి జైలు జీవితం కూడా అనుభవించాడు. అతనే గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా. కష్టసుఖాలు తెలుసు కాబట్టి ఆయననే ఎన్నుకుంటే బాగుంటుందని మీ ఉద్దేశం? అంతే సార్, ఆయనే చాలా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, మళ్ళీ మాకు అందుబాటులో కూడా ఉంటాడు. అంటే అప్పుడప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సమస్యలు తీస్తాడు కాబట్టి మేము గెలి శ్రీనివాసని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.